దేవునికి ప్రభువైన యేసు నామమున ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నాను. और प्रभु का सेवा ने कहा है मुझे साक्षी देने के लिए एड दिन तक देवन दास वो साक्षी देने से पहले हम परमेश्वर के वचन भी पढ़ेंगे साक्षी विवाह का मन हो मदनी वचन चलूंगा यहुन्ना का सुसमाचार योहान सुवार्ता 14 अध्याय योहान सुवार्ता 14 अध्याय చౌదగా 27 పద్ యోహాను సువార్త 14:27 వచనం మే తుమే శాంతి దియా జాతా హూ అప్నే శాంతి తుమే దేతా హూ జేసే సంసార్ దేతా హై మే తుమే నహీ దేతా తుమారా మన్ వ్యాకుల్ నా హో ఔర్ నా డరే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెడుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినంతగా నేను మీకు అనుగ్రహించలేదు మీ హృదయం కలవరపడియకుడి వేరవనీయకుడి నీతి వచన్ ప్రొవర్బ్స్ చాప్టర్ 14 సామెతలు 14 ప్రొవర్బ్స్ చాప్టర్ 14 సామెతలు 14వ అధ్యాయము వర్స్ 25 25 సామెతలు 14వ అధ్యాయము 25వ వచనం सच्चा साक्षी बहुतों के प्राण बचाता है परंतु जो झूठी झूठी बातें उड़ा उड़ाया करता है उससे धोखा ही होता है तो वर्स चैप्टर 14 वर्स 25 సామెతలు 14వ అధ్యాయము 25వ వచనము నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు అయ్యా హం ప్రార్థన కరంగే ప్రార్థన చేసుకుంటాం సమయము పాటలు కూడా సహాయం చేశారు జో సాక్షికి అఖడా కియా హే తండ్రి సాక్ష్యం కొరకైనా నిలుచున్నందు నిలబెట్టాడు మేరా తో కుచ్ సాక్షి నహీ హే ప్రభువా నా యొక్క ఏమి కూడా లేదు క్యూంకి ప్రభు యేసు మసీహ్ మేరా సాక్షి హే యేసు క్రీస్తు ప్రభువే నా యొక్క సాక్ష్యమై ఉన్నాడు ప్రభు యేసు మసీహ్ మేరా గవాహ హే యేసు క్రీస్తు ప్రభువే నా యొక్క సాక్ష్యం అయినందు గొల్లవు తెలుస్తున్నాము సిలిక్ మే తేరే దాసుకు ఆగే పాలన కర్తే మే ఖడా హూ ప్రభువా మీ దాసుని చెప్పారు కాబట్టి నేను నిలబడి ఉన్నాను మేరే పాస్ కుచ్ నహీ హే నా యొక్క ఏమి లేదు ఇసిలే ప్రభు ముందే సహాయతా కీజియే కాబట్టి ప్రభువా దయచేసి సహాయం చేయండి ఆత్మకు అభిషేక్ దే మీరు ఆత్మ అభిషేకం దయచేయండి అప్నే బాహుకే ద్వారా ముందు ఢాప్ దే మీ రక్తంలో నన్ను కప్పండి మీరు సబ్ మాలిన్యత దుర్వదాకో అప్నే బాహుసే ధో దే ప్రభువా నా అపవిత్రత అంతా కూడా మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి అప్నే ప్రతిజ్ఞ దాబి కర్తవే ప్రభువా మీ వాగ్దానములు మేము దాపం చేసుకుంటున్నాము వింటి ప్రార్థనకు ప్రభు యేసు మసీహి నామమున చేసినా గ్రాంట్ కీజియే మా ప్రార్థన అంగీకరించి మా ప్రార్థన సహాయం చేయమని ఆలకించి జవాబు ఇవ్వమని యేసు ప్రభు మా రక్షకుడామవున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమేన్ మేరా నామ్ వినోద్ తామా హే నా పేరు వినోద్ తామా మే ఈస్ట్ బెంగాల్ కా దార్జిలింగ్ మే రాతా హూ వెస్ట్ బెంగాల్ స్టేట్ లో దార్జిలింగ్ అనే స్థలంలో సహోదరుడు అక్కడ ఉంటారు దార్జిలింగ్ టౌన్ సే భీ దూర్ మే హే దార్జిలింగ్ ఆ యొక్క ముఖ్యమైన పట్టణమునకు ఇంకా చాలా దూరంలో మేము ఉంటాం ఈ గౌ మీ మేరా జనం హుగా అక్కడ ఒక గ్రామంలో నేను జన్మించాను దార్జిలింగ్ शहर से दार्जिलिंग सिटी से 42 किलोमीटर्स दूर में मेरा गांव है दार्जिलिंग पटना నుండి 42 మైళ్ళ దూరంలో కిలోమీటర్ దూరంలో అక్కడ మా గ్రామం ఉంది और मेरा जन्म एक बुद्धिस्ट परिवार में हुआ నేను బౌద్ధ కుటుంబంలో జన్మించాను जैसे यहां లింబుని పార్క్ మే బుద్ధిస్ట్ కా స్టాచ్యూ హే ఇక్కడ మనకు ఈ పార్క్ లో ఏ విధంగా పెద్ద బుద్ధుని విగ్రహం ఉందో లింబుని పార్క్ లో బుద్ధిస్ట్ ధర్మం బోల్తా హే దాన్ని బౌద్ధ మతం అంటారు ఉసి ధర్మం మే మేరా జన్మ హువా కాబట్టి ఆ బౌద్ధ మతం యొక్క ఆ ధర్మంలో ఆ మతంలో మా ఆ కుటుంబంలో నేను జన్మించాను ఆర్ పరివార్ మే మేరా డాడీ హే మమ్మీ హే మా కుటుంబంలో మా నాన్నగారు మా అమ్మ అందరూ కూడా ఉన్నారు ఆర్ మేరా బడా బహిన్ తీన్ బహిన్ హే తీన్ ముగ్గురు చెల్లెలు ఉన్నారు और एक एल्डर ब्रदर है నాకు అంటే ఒక పెద్ద సోదరుడు ఉన్నాడు నేను పరివార్ కే సబ్సే ఛోటా హూ నేను కుటుంబంలో అందరికీ చిన్నవాడిని
हमारा जीवन में सब बुद्धिस्ट का ही सब 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 कुछ था मा जीवन कुटो ने बौद्ध मत संबंध में सांप्रदाय लेकिन शांति में था आईनो आचार अलवा पूजा अंटना नेमदी मन नेमदी हृदय समाधान सब कुछ था अंत लेकिन शांति में था लपट नेमदी ले और हमारा धर्म में मा मतलब मरने के बाद फिर दूसरा जन्म लेना होगा चली तरह मरला जन्मी अने विषय और हमारा धर्म में ऐसा भी है मा मतलब ये 84 लाख जन्म होगा एक आदमी मरने के बाद मनुष्य चली तरह 84 लाख मध्य जन्मस्तर मनुष्य चलते मैं सोचता था मैं मरने के बाद किस प्रकार से जन्म ले लूंगा 84 लाख जन्म का नैन ने चलते आलोचने चलते आ 84 रूपमल ये रूप में जन्मस्ता मरला अकने कुत्ता का जन्म लूंगा 84 लाख रूपमेंटे कुका रूप क्या का जन्म लूंगा तरह इंको रूप तिल्ली क्या क्या जन्म देना पड़ेगा 84 लाख रूप में जन्म ये रूप में जन्मस्ो मैं सोचता था क्यों जन्म लिया मैंने इस दुनिया में काबट्टी तलपोल कहीं असल भूमि जन्म तलगा रूपल ना मरने के बाद फिर कुत्ता का कुत्ता होकर जन्म लेना होगा जीवित तो अंत का जीवित चली तरह मरला कुकाल इसलिए हमारा गाँव लोग कोई बड़े बड़े लोग बोलता था क्या मैं ग्राम में पेदवाने वाले कुत्ता को अच्छा से खाना दो अरे कुक मैं भोजन पेटना इपड़े प्लेट में खाना दो तरह प्लेट तुम भी जब कुत्ता के जन्म लोगे नीवे कुकला उड़ते तुमको भी ऐसा ही करेगा नीक अला अच्छा खाना देगा काबटी वाड़ मच्छी भोजन पेड़ प्लेट में देगा प्लेट पेड़ कुत्ते के बाद फिर तू मनुष्य होकर जन्म लेगा तरह कुकला उड़ी मैं चली पड़ता मन मनुष्य अतो मैं सोचता क्या है सब जन्म होने के बाद 84 लाख आधा जन्मी तरह लास्ट जन्म कुत्ता चिवरी जन्म कुकला फिर मनुष्य तरह मनुष्य क्या है सोचता था मेरे मन में शांति नहीं था ना मनस नेमद लेदु मैं छोटा से ऐसा टेंपल में जाता था चिन्नप्पटि नुंडि बौद्ध आलयंलो वेळ्ळेवानि बौद्ध टेंपल में जाता था बौद्ध आलयंलो वेळ्ळेवानि सब वो क्रिस्ट लोग जो बोलता था वो तो पढ़ता था తర్వాత ఆయక పూజారులు ఏమేమి చెప్పేవారో వాళ్ళని చెప్పేవారు ప్రకటించేవారు వాళ్ళించేవారు అవన్నీ కూడా నేను కూడా వాళ్ళతో కలిసి పలికేవాన్ని కొయ ఆత్మీ మరణ సే ఏ మనిషి అయినా చనిపోతే ఓ టెంపుల్ మే జాకర్ ఆ మనుషుడు ఆ ఆలయంకు వెళ్తాడు ఉదాహరణ एक्स 149 उधर दीप जलाना पड़ता था नोट 149 नोट आता था तो मेरी कैंडल्स मुट्ठी चला तो मानसिक चली पोते जितना यहाँ उजाला होगा అక్కడ ఎంత వెలుగు వస్తే రాస్తా మీద జాతే సమయం ఉన్నాయి ఉజాలా హోగా ఆ మనిషి చనిపోయిన తర్వాత పోతున్నప్పుడు చనిపోయి వెళ్తున్నప్పుడు అంత వెలుగు ఉంటది అన్నమాట ఆయన క్యా ఏ సబ్ యా తో సబ్ జలతా రాయేగా ఫిర్ ఏ తో బుజా ఏ తో ఖతమ్ హో జాయేగా నే అనుకున్నాను ఆయన చనిపోయిండు ఈ క్యాండిల్స్ అన్ని కొన్ని కొంచెం సేపైన తర్వాత మండి ఆరిపోతాయి మరి ఈయనకు వెలుగు ఆయనకు వెలుగు ఎలా వస్తుంది నేను ఊపర్ ఉజాలా హోగా పోతాయి ఊపర్ ఉజాలా హోగా తర్వాత వాళ్ళు ఏమంటారంటే పూజలు ఏమంటారంటే ये सब क्या है जब कोई गुजर जाता था कोई डेट होता था अपना लोग कोई डेट होता था मरता था सरपोते मत रो तुम लोग तुम लोग यहाँ रोने से फिर ऊपर में पानी बारिश होगा ऊपर में इकड़े आ चलने वर्ष पड़ता वो भी क्या यहाँ रोने से ऊपर में बारिश होगा एड़े आयन भी वर्ष पड़ता अगर पैन रोना भी नहीं देता था एड़ी चेवार
और मरने के लिए कुछ खाना दे दो बोलता था। तरवा छरी पे तरवा तो भोजन बिटवा ये पेवा। और हमारा बुद्धिस्ट में ऐसा है कि बहुत बहुत कह रहा होते थे और कुछ खाना उसको बनाता था, चावल बनाता था, छरी पे आए ना भोजन से बचवा और उसमें एक भी बॉयल करता था, एक अंडा भी बॉयल करता था, आधा लोग गुडू गुडू बैठते और एक मिरर के सामने ऐसा करने ऐसा करना पड़ता था। భోజనము ఆయన ఏం చెప్పేవాడంటే చనిపోయిన తినేసిండు ఆ గుడ్డు కూడా తినేసిండు అని చెప్పేవాడు। తర్వాత ఉన్న అన్నము ఆ గుడ్డు తీసుకుపోయి కుక్కకు పెట్టేసేవాడు। బోలా జో మార్ గియా ఉస్నే ఖా లియా ఫిర్ కుత్తా కో దేతా యే భీ క్యా హై। అప్పుడు నేను అనుకున్నాను అరే చనిపోయిన ఆయన తిన్నాడు అని చెప్పాడు, ఆ గుడ్డు తినేసిండు అని చెప్పాడు, గుడ్డు అట్లే ఉంది, అన్నం అట్లే ఉంది, మళ్ళీ తీసుకెళ్ళి కుక్కకు పెడుతున్నారు, మళ్ళీ ఏమంటారు ఆయన చనిపోయి ఆయన తిన్నాడు అంటారేంటి అనుకున్నాను। అవి అమరా గౌ వేసాయి కొడతాయి ఇప్పుడు కూడా మా గ్రామంలో అలాగే జరుగుతుంది। అవి జీ కవి ఆప్లకు ఉదర్ జాయింగే దార్జిలింగ్ మే జాయింగే బస్తీ మే గౌ మే జాయింగే ఐసాయి కొడతాయి। మీరు డార్జిలింగ్ వెళ్తే డార్జిలింగ్ నుండి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ విషయాలు గమనించాలని కోరితే మీ ముందు జరిగే విషయాలన్నీ ఇవే। రాయి సాబ్ ఏక్ బోయిల్ కర్తా హై తా ఐసా కర్ ఐనా కే ఆగే ఐసా కర్తా ఫిర్ కుత్తా కో దేతా హై। ఆ ఏక్ అన్నం వండుతారు, తర్వాత దాంట్లో గుడ్డు పెడతారు, తర్వాత కూర వేస్తారు, దాని తర్వాత దాని ముందు ఒక అద్దం పెడతారు, అద్దం పెట్టిన తర్వాత శ్లోకాలు చదువుతారు, శ్లోకాలు చదివిన తర్వాత ఆయన తినేసిండు అని చెప్పి చనిపోయిన తినేసిండు అని చెప్పి ఆ అన్నం తీసుకుపోయి కుక్కకు పెడతారు। మీరు అందరం మీ బహు క్వశ్చన్ దా కాబట్టి ఆ విధంగా నా అనుభవంలో చాలా జరిగింది। ఏ సబ్ క్యా హై హోనా భీ మై దేతా హై। కాబట్టి నేను అనుకున్నాను ఏంటి ఇదంతా ఏం నమ్మకాలు ఇవి, అసలు చనిపోతే ఏడో నివర్ ఏంటి, మా నాన్నగారు చనిపోతే మా నాన్న కూడా ఏడో తండ్రి ఏంటి అంటే ఇక్కడ దీపాలు ఆరిపోగానే అక్కడ పైన ఆయనకు వెలుగు వస్తుందని చెప్తుంటాడు। రాయిస్ ఔర్ ఏక్ ఊపర్ మే ఖాయా బోలా ఫిర్ కుత్తా కో దేతా హై। తర్వాత ఈ యొక్క అన్నము వండిన అన్నము ఆ గుడ్డు ఆ వినేష్ అంటారు కానీ అది మన కుక్క పెడుతుంటారు ఇదేంటి సబ్ కే కారణ మేరా హృదయ మే శాంతి నహీ థా। కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నా హృదయంలో ఇంకా కలవడం ఎక్కువైపోయి పోయి ఏక్ ఈశ్వర్ హే పోయి ఏక్ గాడ్ హే సచ్చా గాడ్। నేను అనుకున్నాను ఇవన్నీ ఉట్టి బూట కాదు, నిజమైన దేవుడు అనేవాడు ఉన్నాడు ఎక్కడో అనే తలంపు నాకు కలిగింది। మీరు అందరు మీ బహు ప్రశ్నత ఇంకా నా మనసులో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి। మే ఆస్తే ఆస్తే బడతా జారా థా బడా హో జాతా థా బడా హో జారా మే చదువుతున్నాను తర్వాత పెరుగుతా ఉన్నాను అవును సబ్ పూజా కర్తా థా మందిర్ మందిర్ మే జాతా థా తర్వాత ఆలయంలో బౌద్ధ ఆలయంలో వెళ్ళి అన్ని రకమైన పూజలు తర్వాత అవన్నీ శ్లోకాలు మంత్రాలు అవన్నీ చదువుతుండేవాడిని చదువుతున్నాను కూడా క్లాస్ ట్వెల్వ్ పాస్ పాస్ కూడా అయిపోయాను మా ఛోటా సా ఏక్ సర్వీస్ పాయా ముజే సర్వీస్ మిలా ముజే పోస్ట్ ఆఫీస్ మే సర్వీస్ మిలా చిన్న ఉన్నప్పుడు నేను చదువు అయిపోగానే వెంటనే పోస్ట్ ఆఫీస్ లో నాకు ఉద్యోగం దొరికింది। బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మే ఈజీజీఏ ఈజీఎంసీ పోస్ట్ మెన్ జైసా మిలా బ్రాంచ్ మా గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ ఆ యొక్క పోస్ట్ మనిషిగా పోస్ట్ మ్యాన్ గా నాకు ఉద్యోగం ఇచ్చారు। అనుకునేవాడిని ఈయన ఇన్ని పైసలు ఇన్ని పైసలు ఎందుకు ఇవ్వాలి, 100 రూపాయలు ఇస్తే చాలు కదా, నేను నాకు ఈయనకు 1000 రూపాయలు ఇచ్చినా కూడా నాకు ఏమి ఇవ్వదు కదా అనుకునేవాడిని। 10 రూపీస్ 20 రూపీస్ కాబట్టి ఆ 1000 రూపాయలు నేను 1000 రూపాయలు ఏం చేస్తుంటే విడిపిస్తుంది, ఎందుకంటే 10 రూపాయలు 5 రూపాయలు 20 రూపాయలు ఆ విధంగా చేస్తే ఒకవేళ ఆ పైసలు తీసుకొని ఆ చిల్లరంగా 20 రూపాయలు 10 రూపాయలు నాకు ఇస్తారేమో అని అలా తీసుకుపోయేవారు। కిసికి భావే మనీ ఆర్డర్ దేతా 1000 రూపీస్ ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో 1000 రూపాయలు మనీ ఆర్డర్ ఇచ్చేవాడిని ఆదాయము మెల్లిగా తగ్గుతూ వచ్చింది।
मेरा मैंने सोचने लगा अच्छा काम मिला मुझे పెరుగుతూ వచ్చింది నాకు జీతం వస్తా ఉంది తర్వాత ప్రక్కలో ఈ 20 రూపాయలు చాలా చాలా పెరుగుతూ వచ్చింది నేను అనుకునేవాడిని మంచి ఉద్యోగం దొరికింది నాకు అనుకునేవాడిని మేరా సేలరీ బి ఏ జీతం వస్తా ఉంది అరే సైడ్ ఇన్కమ్ బి ఏ ఈ ప్రక్కలో ఉంది ఈ ఆదాయం కూడా వస్తా ఉంది కామ్ తో బహుత్ అచ్చా హై మిలా కాబట్టి ఉద్యోగం చాలా బాగుంది అనుకున్నాను లేకిన్ మే జబ్ మేరా జబ్ మంత్లీ సేలరీ హోతా థా మేము ఒక ఆయనకు ఉత్తరం ఇచ్చాను ठीक है मैं भी ऊपर का लेटर तुमको दे दूंगा बोला ओके उत्तर तरह ఇంకానేమన్నాడంటే उत्तर कदा నేను కూడా పరలోకం నుండి నీకు వచ్చిన చిన్న ఉత్తరం ఇస్తానని ఒక పత్రిక ఇచ్చా క్రైస్తవ పత్రిక మైనే బోలా కేసర్ ఉపకార లేటర్ ఏ బోలా ఏ అన్నాడు పరలోకం నుండి వచ్చిన ఉత్తరమా ఏది ఏ ఉత్తరం అదా అన్నాను ఓ లోక్ నే ముజే దియా ఏ స్వర్గ కా చిటి ఏ అప్పుడు ఆ వాళ్ళు అన్నారు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన ఉత్తరం నీకు అన్నారు మైనే బోలా ఏ క్రిస్టియన్ కా ఏ బోలా అప్పుడు నేను దాన్ని చూడగానే అన్నాను ఇది క్రైస్తవులు కదా అన్నాను उसने बोला हाँ ये क्रिश्चियन का चिट्ठी है स्वर्ग का चिट्ठी है आप लोग वाले ने रहो ना ये क्राइस्ट होगा ये देवों का राष्ट्र उत्तर नहीं करेगा आने वाला इच्छा मैंने बोला हम लोग तो बुद्धिस्ट है हम लोग क्रिश्चियन को हम नहीं मानते आप लोग यार ना नो मैं क्राइस्ट होने का तो मैं बहुत मत सुलामो मैं क्राइस्ट असल अंगीकरण से हाँ जब क्योंकि हमारा गांव में क्रिश्चियन लोग का विदेश का धर्म बोलता है फॉरेन रिलीजन से ग्रामों క్రైస్తవులు అనగానే ఇది పరాయి మతము ఇది దేశానికి సంబంధించిన మతమే కాదని ద్వేషించేవారు ఏ ఇండియాగా నయ్యే తో బహార్ కా హై దామా ఇది ఇండియా దేశంది కాదు ఇది బహార్ ఇది బయట నుంచి వచ్చిన మతం అని చెప్పేవారు లేకిన్ ఉస్నే ఫిర్ బైబిల్ ఖోల్ కే తుజే బతాయా తర్వాత బైబిల్ విప్పి బైబిల్ లోని కొన్ని వచనాలు అంచు పెట్టారు ఓ పాత్ ఉస్నే బతాయా భజన సంహిత కా కితాబ్ 51 కా 5 పద్ మే ఆయన బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 51 వర్స్ 5 కీర్తన 51 ఐదవ వచనం విప్పి బైబిల్ విప్పి చూపెట్టారు కీర్తనలు 51 ఐదవ వచనం देख मैं अधर्म के साथ उत्पन्न हुआ और पाप के साथ अपनी माता के गर्भ में पड़ा నేను పాపంలో పుట్టినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను उसको मैंने बताया कैसे पाप है भाई कैसे पाप है कैसे धर्म लिया माता के गर्भ में कैसे पड़ा उसने मैंने उसको पूछा उसने सब बाइबल खोल कर मुझे बताया ఈ వచన చదివిన తర్వాత నేను విని అన్నాను ఎట్లా జన్మించాను పాపంలో ఎట్లా జన్మిస్తారు అని ఏవేవో ప్రశ్నలు వేయగానే ఆయన బైబిల్ విప్పి చాలా వచనాలు చూపెట్టి చాలా చక్కగా వివరించారు उसने मार्कुस का किताब 7 अध्याय का भी खोलकर मुझे बताया मार्कुस वार्ता 7 अध्याय में उन्होंने वचन को भी पीछे बैठा है मार्कुस वार्ता 7 7 अध्याय 7 अध्याय में मार्क चैप्टर 7 वर्स 20 21 22 मार्कुस वार्ता 7 अध्याय में 20 21 22 వచనం మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుండి చదువుతున్నాను మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనిషిల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచని ఆయన చెప్పాడు మనుషుకు అశుద్ధ కాని వలాసం భితర్మే హే కాబట్టి మనుషుని అపవిత్రపరచేది మనుషుని లోపటనే ఉంది నేను బోలా ఠీక్ ఏ సబ్ తో మే మాన్ లేతా హూ నే అన్నాను నే చెప్పేది అంతా సరియే నేను వీటన్నిటిని అంగీకరిస్తున్నా అని చెప్పాను లేకిన్ మేరే హృదయ మే క్యూ అశాంతి హే కానీ నే అన్నాను నీ చెప్పేది బానే ఉంది కానీ లోపల కలవలు ఎందుకు ఉంది నా మనసులో అని అడిగాను ఉస్నే ఏక్ బాత్ బతాయా అప్పుడు ఆయన క్వశ్చన్ చూపెట్టాడు లాస్ట్ క్వశ్చన్ తుమ్కో మే బతాఉంగా ఉసీ కే కారణం తుమ్కో అశాంతి హే బోలా ఆయన ఏమన్నాడంటే చివరి వచనం బైబిల్ నుండి చూపెడతాను దాన్ని బట్టి నీ మనసులో కలవడం ఉంది అని చూపెట్టాడు చెప్పాడు బుక్ ఆఫ్ ఐజాయ చాప్టర్ 48 వర్స్ 20 సెకండ్ యెషయా గ్రంథము 48 యెషయా గ్రంథము 48 22వ వచనము యెషయా గ్రంథము 48 22 పడతా దిష్కా 22 పద్
యెషయా గ్రంథము 48 22 దుష్టుకి లేకు శాంతి నే యెహోవాక ఏ వచనే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దుష్టుకి లేకు శాంతి నే విష్ణు బోలా దుష్టులకు నెమ్మది ఉండదు అని ఆయన చెప్పాడు. ఇసుకే మేము బోలా మే దుష్టము కాబట్టి నేను అన్నాను నేను దుష్టుడను అని చెప్పాను. నేను పాపకి ఆయే నేను పాపం చేసేవాడిని. నేను చోరీకి ఆయే నేను దొంగతనం చేశాను. బహుత్ ఖరాబ్ కామ్ కియా ఆయే నేను చాలా అపవిత్రమైన కార్యాలు చేశాను. నేను బైబిల్ కు దేఖా బైబిల్ కు పడా ఉస్ దిన్ మేరా హృదయ జల్ని లగా. అయితే బైబిల్ తీసుకున్నాను బైబిల్ చదివినాను అప్పుడు నా హృదయం వెలిగించబడడం ఆరంభమైంది. ఏ లోక్ జో బతా ఏ అచ్చా బతా సచ్ ముచ్ ఏ సచ్చాయి నే సచ్చాయి కా కితా. అప్పుడు నేను అన్నాను ఈయన చెప్పేది నిజం చెప్తున్నాడు. బైబిల్లో సత్యము నిజంగా నా అంతరంగమంతా బైబిల్ విప్పి చూపెడుతుంది అని గ్రహించాను. ఉసి దిన్ మైనే ప్రభు యేసు మసీహ్ కో యాక్సెప్ట్ కియా. ఆదినమునే యేసు క్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించాను. ఓ తా 9 తారీఖు నే 1990 అది 1990 సంవత్సరము మే మాసం 9వ తేదీన నేను ప్రభువును నా రక్షకుడిగా నా దేవునిగా అంగీకరించాను. ఉస్నే కహా తుమారా జీవన్ దేఖో తుమ్ అబ్ నయా బన్ గయా హో. ఇంకా ఆ సోదరుడు ఉన్నాడు ఇప్పటి నుండి నువ్వు చూడు నీ జీవితం కొత్తగైపోతుంది నీ విధానం నీ జీవిత ప్రవర్తన మారిపోతుంది అని చెప్పాడు. దూసరా కొరింథి 5:17 పాత్రి ఉస్నే కోడికి ముందు చేస్తున్నాయా. 2 కొరింథీ 5వ అధ్యాయం కూడా ఆయన చదివి వినిపించాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం दूसरा परंतु 5:17 पर 2 परंतु 5:17 इसलिए यदि कोई मसीह में है तो वह नई सृष्टि है पुरानी बातें बीत गई है देखो सब बात नया हो गई है. 2 परंतु 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందునైనరా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను. ఇసుకే మేరా జీవన్ నయా హో గయా కాబట్టి నా జీవితము కొత్తగా మారిపోయింది. ఆస్తే ఆస్తే మే ఫెలోషిప్ మే గయా ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారు ఎక్కడ ఆరాధన చేస్తున్నారో వాళ్ళ వెంబడి ఆరాధన వెళ్ళాను. గౌ మే పహాడ్ కా రాస్తా హే అక్కడ గ్రామంలో ఒక పర్వతానికి చిన్న దారి ఉంది. 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ 8-9 కిలోమీటర్ దూరంలో ఉంది. పైదల్ జానా పడదతా నడుచుకొని వెళ్ళాలి. నిచ్చే జానా పడదతా ఆ పర్వతం ఎక్కిన తర్వాత క్రిందికి దిగి లోయలోకి వెళ్ళాలి. ఆ రిటర్న్ కి టైం ఫిర్ ఉప్పర్ ఆన పడదతా తర్వాత మనం పైకి రావాలి. ఎవ్రీ సండే ఐసే పడతా ప్రతి ఆదివారం ఇలాగే. ఆస్తే ఆస్తే మీరు ఫిర్ ప్రభుకు చోడ్ దియా తర్వాత కొన్ని దాని తర్వాత మెల్లిగా ప్రభువును విడిచిపెట్టేశారు. క్యూకి సబ్ లోక్ ముజే దోస్త్ లోక్ బోల్తా తా తుమ్ తో బిగడ్ గయా తుమ్ తో క్రిస్టియన్ హో గయా తుమ్ తో ఛోటా హో గయా. ఎందుకంటే మా గ్రామంలో అందరూ ఏమనేవారంటే నువ్వు ఆ క్రైస్తవ మతంలో చేరినావు నువ్వు చెడిపోయినావు నువ్వు చిన్న అయిపోయినావు నువ్వు అపవిత్రంగా అయిపోయినావు నువ్వు మా బౌద్ధ మతం విడిచిపెట్టేసావు నువ్వు మురికడవు నువ్వు అపవిత్రుడవు నువ్వు చెడిపోయినావు అని ఆ విధంగా తిడుతూ దూషించేవారు మా గ్రామంలో. ధర్మేదో విదేశ ధర్మే తర్వాత వాళ్ళు అన్నారు ఇది మన ఇండియా మతం కానే కాదు ఇది వేరే దేశంలో వచ్చిన మతం అని చెప్తూ వచ్చాయి. ఇసులే మీ ఆస్తే ఆస్తే ఫెలోషిప్ లో చూడాలి. వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు గ్రామస్తులు చెప్పిన మాటలు విని నేను క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఫిర్ మే నైసే చాలి లగా డ్రింక్స్ కొడనే లగా ఫిర్ సిగరెట్ పిదా తా మరలా పాత జీవితంలోకి వచ్చేసాను. మరలా త్రాగడము మరలా సిగరెట్ తాగడము మరలా చూడడము తర్వాత లంచాలు తీసుకోవడం ఈ విధంగా మరలా అన్ని మరలా పాపం అంతా లోపలికి వచ్చేసింది. పోయిలో కాదు జై మసీ బోల్తా తా ఎవరైనా వచ్చి జై మసీ అని క్రైస్తవులు అని చెప్తే మైనే తో చోడ్ దియా జై మసీ బోల్ దియా ప్రైజ్ లాడని అన్ని ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అశాంతి వయసై తా మేరా అందర్ మే ఇంకా లోపల కలవరం మరి ఇంకెక్కువైతా ఉంది. ఐసే చౌల్ రాతా ఐసే చౌల్ రాతా ఇంకా అలాగే జీవిస్తూ జీవిస్తున్నప్పుడు ఆర్ ఏక్ సమయ ఐసా వా 1991 మే మా ప్రీచింగ్ వా ఒక దినమున 1997 సంవత్సరమున వారు అక్కడ బోధిస్తున్నారు. హమారా గౌ మే ఏక్ ప్రీచింగ్ వా మా గ్రామంలోనే బోధిస్తున్నారు. ఆర్ జో జో వ్యక్తి ని ముజే పైలా ప్రభు యేసు మసీహ్ బారి మే సునాయా ఏ సోదరుడైతే మొదట ఆయన ఇంట్లో నేను పోస్ట్ మ్యాన్ గా ఆ ఉత్తరం ఇవ్వడానికి వెళ్ళానో ఆ సహోదరుడు నాకు కనబడ్డాడు. ఉస్ని బోలా యా హమారా 3 దిన్ కా ఫెలోషిప్ హో రా హై ప్రీచింగ్ భీ హో రా హై తుమ్ భీ ఆవ్ బోలా. అప్పుడు ఆయన కలిసి ఏమన్నారంటే ఇక్కడ మీ గ్రామంలో 3 దినాల కూడిక ఉన్నవి అక్కడ సహవాసం కూడా ఉంది మీరు దయచేసి రండి అని ఆహ్వానించారు. ఆ ఉస్కా బాత్ మాన్ కర్ మే గియా నేను ఆయన మాట విని వెళ్ళాను. 3 దిన్ లో ఛుట్టి దియా పోస్ట్ ఆఫీస్ మే 3 దినాలు పోస్ట్ ఆఫీస్ లో లీవ్ కూడా పెట్టేశారు. ఆ సంగతి ఉన్నలాగా అక్కడ సహవాసంలో ఉన్నారు.
प्रभु से प्रीचिंग हुआ अगर वन बहुत ही सुना दो उसके बाद 14 तारीख दिसंबर 1991 में वहाँ बॉप्टिस्मा भी था व्यक्ति जब मतलब मेरे तुम मेरे को सोच रहा ना दिसंबर मासम हो अगर बॉप्टिस्मा को इच्छा है और 13 तारीख रात में वहाँ टेस्टमनी था बॉप जो जो बॉप्टिस्मा लेने वाला है 13 तारीख रात्रि ये वो लोग एक बॉप्टिस्म दिसंबर वो लोग तो साक्षी मुझे इस्तेमाल और 6 लोग था बॉप्टिस्मा लेने के लिए बंद मंदी सा बॉप्टिस्म दिसंबर और बोला जो एल्डर लोग बोला कोई है और बॉप्टिस्मा लेने के कोई पश्चाताप करना है तो अपने हाथ ऊपर देखो बोला पेदलो देवन वाक्य చెప్పిన తర్వాత మీరు ఎవరైనా పశ్చాత్తాపపడి మార్గం స్పందించి ప్రభువును అంగీకరిస్తే ఎవరైనా రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవడం కోరితే దయచేసి మీ చేతులు పైకెత్తండి అని ఆహ్వానం ఇస్తాను ఆ రోజు 13 తారీఖు డిసెంబర్ 1991 డిసెంబర్ మాసం 13వ తేదీ 1992 సంవత్సరం और मैंने भी हाथ खड़ा किया नेनु रना चाय पाई करते हैं और 14 तारीख दिसंबर 1990 बैप्टिज्म लिया दिसंबर 14 तेरी बॉप्टिज्म दिसुना एक नदी में नौ बॉप्टिज्म लिया इस वही बापू नदी लो बॉप्टिज्म इच्छा और बॉप्टिज्म भी एक एडर और मेरा पिताजी खुद अपने मुझे दे दिया दो दो होकर मुझे बॉप्टिज्म दिया मेरा पिताजी और एक एडर था अब लो अब बॉप्टिज्म लो మా నాన్నగారు తర్వాత ఇంకొక పెద్ద ఆయన మా గ్రామం నుండి మా వారి కూడా బాప్తిజం ఇచ్చారు దేశం నేను బాప్తిజం దగ్గర ఉపర్ ఆయా పానీ సే ఉపర్ ఆయా నేను బాప్తిజం తీసుకొని నీళ్ళలో నుండి బయటికి వస్తుండగానే ఇట్లా శాంతి వాముజే నా మనసులో ఎంత గొప్ప సమాధానం ఎంత గొప్ప సంతోషం అంటే ఆ జో పాప కా జో బోజ్ తా ఓ హట్ గయా మేరా పాపం యొక్క భారం ఒక్కసారి దొరిలిపోయినట్లుగా ఆ అద్భుతమైన స్పృహ స్పర్శ కలిగింది సబ్ కుస్ నయా హోనే లగా అంత కృతగా అనిపిస్తా ఉంది उसके बाद 15 तारीख संडे था 16 तेदी आदिवार मदी संगति हुआ सहवास लोडी नाम 16 तारीख दिन में ऑफिस में गया 16 तेदी मारा ना ऑफिस को ले और ऑफिस का एक पोस्टमास्टर था ऑफिस को पोस्टमास्टर में नाडू तुम 3 दिन कहां गया बोला आड़ी गाड़ बोर्ड का लीव बेटा एकड़ भाई राव नाडू सर मैं तो चर्च में गया मैं तो क्रिश्चियन हो गया मैं आता ना मैं चर्च को गया ना मैं क्राइस्ट को नहीं रक्षण को ना विश्वास नहीं ना नचे कर तुम तो पागल हो गया पागल हो अब रंगे आना ना पिक्चर हो ना वेरी वाला हो ना वो ना पिक्चर हो आना तुम तो बुद्धिस्ट का प्रीस्ट होना था क्यों क्रिश्चियन हो तो बिगड़ का हुआ धर्म हो तो विदेश का धर्म है तो बिगड़ गया बोला आना नहीं असल బుద్ధమతం బుద్ధిస్మ ఆయొక్క బుద్ధ మతంలో నీవు ప్రీస్ట్ కావాలా నీవు యాజకుడు కావాలా నీవు పోయి పోయి ఆ బుద్ధి మతాన్ని విడిచిపెట్టి ఆ క్రైస్తవ మతం అది ఇక్కడ మా దేశానికి సంబంధమే లేదు ఆ మతంలో ఎందుకు చేరావు అని తిట్టడం ఆరంభించారు ఉస్ని బోలా తుమ్ పాగల్ హో గయా నీవు పిచ్చోడు అయిపోయావు బైబిల్ మత్ సునా సే బోలా బైబిల్ ఇంకోసారి నువ్వు వినకు మా పిలిపించక చెప్పాడు నేను బోలా సార్ నేను పాగల్ నహీ హువా ఆప్ పాగల్ హో గయా నేను అన్నాను సహోదరా ఉస్కే బాద్ నేను పిచ్చోని కాదు నీవు పిచ్చోడు అయినావు నీవు వేరేవాడు నేను కాదని చెప్పాడు సంగతి మే తిన్ దిన్ మే ఏక్ ఎల్డర్ బడా ఏక్ ఎల్డర్ భయ్యా ఏక్ ఎల్డర్ బ్రదర్ థా ఉస్నే ఏ పార్ట్ పడాయ థా ఉత్పత్తి 3 అదే పడా థా మూడు దినాల కూడికలో ఆ యొక్క పెద్ద సోదరుడు ఆదికాండంలో నుండి ఒక వచనాలు కొన్ని వచనాలు మూడు దినాలు ఒకే శీర్షిక మీద వాక్యం చెప్పారు దునియా మే పాప్ కైసే ఆయా లోకంలోకి పాపం ఎలా వచ్చింది పోస్ట్ మాస్టర్ కు మేనే బోలా పాప్ కైసే ఆయా సార్ ఐసా ఇసిలే ఆత్మీ మరణే కా మరణే కే లియే తయారు హో గయా పాప్ కే కారణ ఆత్మీ కా మరణే కే లియే ఆజ్ మరణే కే దిన్ రెడీ కియా హై పాప్ కే కారణ ఆజ్ హమారా జీవన్ మే మృత్యు ఆ గయా హై నేను చెప్పాను చూడు దేవుని వాక్యం బైబిల్లో మాకు పెద్దగా నేర్పించారు అసలు పాపం అనేది లోకంలో ఎలా ప్రవేశించింది తర్వాత ఆ పాపం ద్వారానే మరణము మనుషులకు ప్రాప్తించింది ఆ పాపం బట్టియే నువ్వు చనిపోతున్నావు పాపాన్ని బట్టియే ముసలివాడు అయిపోతున్నావు పాపాన్ని బట్టియే నువ్వు మరణానికి సమీపిస్తున్నావు అని చెప్పాను పోతే నాయ్ సుంటదా ఆయన వినేవాడు కాదు మే తో చాయ్ ఆప్ సునియే చాయ్ ఆప్ మత్ సునియే మే తో పడుంగా పడుంగా బోల్ అప్పుడు నేను అన్నాను విన్నా వినకుండా నేను మాత్రం బైబిల్ ఇది చదివి నేను చదువుతా అని చెప్పాను మే ఉత్పత్తి 3 ఏక్ సే లేకర్ అంత తక్ పడ్నే ఉస్కో 24 తక్ పడ్ దియా ఆది గాణ 3 వచ్చే 1 నుండి 24 వరకు గట్టే జరిగిన విన్నా వినకుండా ఆ ఉస్ని బోలా కాల్ సే పోస్ట్ ఆఫీస్ మే జప్ తుం డ్యూటీ మే ఆతా హై బైబిల్ మత్ లేనా బోలా అప్పుడు అన్నాడు ఇంకొకసారి ఆఫీస్ కు వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని రావొద్దు అని చెప్పాను నేను బోలా చీచి నై లుగా దేఖ బైబిల్ తో గుంగా సాల్ బోలా నేను पत्नी उत्तरा विश्वन को बाइबल मात्र तपक తీసుకొస్తా అంటే ఇస్కే బాత్ మే ఆస్తే ఆస్తే ఫిర్ ప్రభు మే బోర్నే లగాయా తర్వాత నేను మన మెల్లి ఆ ప్రభులో ఎదుగుతూ సహవాసంలో ఎదుగుతూడిగా జాదా మే చిచి లేటర్ దేనికి లే జాతా తా ఎక్కడ ఎక్కడ ఉత్తరా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏక్ ట్రాక్స్ ని దేతా తా వాళ్ళు పత్రిక కూడా సువార్త పత్రిక కూడా ఇచ్చేవాడు జీసస్ కా జో ఆతా తా మనీ ఆర్డర్ ఆతా తా ఏక ఏక వర్గన మనీ ఆర్డర్ వస్తే ఇస్కో ట్రాక్స్ ని దేతా తా ఆ మనీ ఆర్డర్ తో పాటు యేసు ప్రభు యొక్క సువార్త పత్రిక కూడా ఇచ్చేవాడు
वो लोग तो मुझे पहले जैसा पैसा भी देता था वो मदद आई के वो पैसा भी इच्छे वाले लेकिन मैं बोलता था अब मैं नया हो गया वो इपड़ो रक्षण मैं तरह बापस तरह पै मनी आर्डर इच्छा वो डबू तीसुटे नेवा डबू ना बुद्धिस्ट का विनोद मर गया ఇంతకుముందు వచ్చిన ఆ బుద్ధిస్ట్ వినోద్ నేనే ఆయన ఆ పాత వినోద్ చచ్చిపోయాడు ఇప్పుడు కొత్త వినోద్ నేను అని చెప్పాను అప్పుడు క్రిస్టియన్ వినోద్ ఇప్పుడు నేను క్రైస్తవ వినోద్ అని చెప్పాను మేరా జీవన నయా హో గయా జీవితం మార్చబడింది నేను పరివర్తన హో గయా నేను ఇప్పుడు రూపాంతరం చెందాను ఆజ్ సే ముజ్జే ఏక్ బేబీ మాత్ దేనా ఈ ఇక మీదట నాకు గవర్నమెంట్ వారు జీతం ఇస్తారు కాబట్టి మీరు నాకు డబ్బిచ్చే అవసరం లేదు అని చెప్పాను ఇసే ప్రభు నేను ముజే ओ तो बाप्तिस्मा में प्रॉमिस भी दिया था बाप्तिस्म दिया था ना प्रभु ने वादा ने कोई चाहे बुक ऑफ आइजा चैप्टर 16 चुनली ऐशिया गंधम आरवे हो चाहे ऐशिया गंधम आरवे हो चाहे आई बुक ऑफ आइजा चैप्टर 16 वर्स 1 ऐशिया गंधम आरवे ओकट ऐशिया गंधम आरवे हो चाहे मो मधुर हो चाहे नी को बेलगु हो चुन नदी लेमु ఏయ్రేలుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను ఉట్ ప్రకాశమానో క్యూకి తేరా ప్రకాశ ఆ గయా ఔర్ యెహోవా కా తేజ్ తేరి ఉపర్ ఉదయ్ హువా హై నీకు వెలుగు వచ్చునది లెమ్ము తేజ్రేలుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను ఏ ప్రామిస్ ప్రభు నే ముజే బాప్టిస్ బాప్టిజం మే దియా థా బాప్టిజం ఇస్ తో దినమన ఆస్ తక్ హే మేరే పాస్ మే ప్రామిస్ నాకు ఇచ్చిన వాగ్దానము ప్రభు ఇచ్చిన వాగ్దానము అది ఇప్పుడు నా బైబిల్లో ఉంది 14 तारीख दिसंबर 1991 का प्रॉमिस ऑफ सैटरडे का प्रॉमिस अभी तक मेरे पास में है दिसंबर मास में 20वां तेदी वार अकड़ा 1999 సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము ఇంకా ఇప్పుడు కూడా నాతో ఉంది उसके बाद पहली बार होली कॉन्वोकेशन में कालिंगू में गया తరువాత మొదటిసారి కాలింపాంగ్ లో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలకు నా జీవితంలో మొదటిసారి వెళ్ళాను కాలింగూ में गया होली कॉन्वोकेशन में गया కాబట్టి కాలింపాంగ్ లో పరిశుద్ధ సమాజ కూడికలకు ఇలాగే హెబ్రోన్ లాంటిది పెద్ద సమాజం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను గేట్ కి అందర్ గుసియా మే నేను ఆ గేట్ అం గేట్ లోపలికి వెళ్ళిపోయాను నేను దేఖ్ లియా చూశాను अरे सब यहाँ साउथ का लोग भी है सब सफेद कपड़ा पहनते है अरे वीलंतर चक्कर दक्षिण प्रांत अन्य प्रांत चक्कर वस्त्र कोई नेपाल का है नेपाल वर्ग कोई भूटान का है भूटान वर्ग कोई सिक्किम का है सिक्किम वर्ग बाहर से भी आया है बैठ देश और कोई यहाँ हैदराबाद का भी हैदराबाद अहमदाबाद का था अहमदाबाद और सेवा में बैठा ऐसे अंदर कूड़ी कर कुछ और तीन जन ऐसे करके गाना गाता था उसका लार्जेस्ट एंड ब्रदर था लार्जेस्ट करना रू मैं सोचता था एक कहीं का हीरो है इसलिए उसको अरेंज में लाया गाने के लिए आया चालक फिर तो हीरो कबड्डी इसको चिंता नहीं ना हो आया अनुकूल आया दूसरे ये लोग तीन इंग्लिश तेलुगु नेपाली में ट्रांसलेट करता था कबड्डी होगा इंग्लिश जपना रू होगा ना तेलुगु जपना रू इनको नेपाली भाषा जपता है क्या क्या बोलता है क्या ये रोज चुप्तना ये रोज चुप्तना रहने को चुप्तना है फिर भी मुझे ऐसा अनुभव हुआ क्या नहीं ना को अन्य छूच द्वारा लोकटा को स्पर्श करेगी अरे संसार में भी ऐसा जगह है लोकल को इतना मंचित स्थान बड़ा होगा सब एक पट्टा मिलकर एक जगह में बैठते हैं इतनी रकम ला प्रजा इतना चक्कर ओकड़ा ఎలాగ చూస్తున్నారు ఇది అద్భుతంగా ఉంది ఎక్క సాత్ హాల్ మే ఖాతా అందరు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు ఓ సమయమే యాక హైదరాబాద్ కా భాయ్ లోగ్ బహుత్ జాతా థా భాయ్ లోగ్ భీ బహుత్ జాతా థా బస్ కా బస్ జాతీ థీ బస్ కా బస్ జాతీ థా హైదరాబాద్ నుండి భగత్ సింగ్ అవర్ పెద్ద టీమ్ తీసుకొని పోయేవారు కాబట్టి ఆ టీమ్ ఇక్కడ నుండి హైదరాబాద్ ఎగ్రోన్ నుండి తర్వాత మధ్యలో విజయవాడ తర్వాత అక్కడ నుండి అందరు కూడా కలిసి అందరు అక్కడ దిగిన తర్వాత బస్ లో ఎక్కి ఆ బస్ లో వాళ్ళు క్యారీ బహు వెళ్ళేవారు सब खाना खाना सर्विस सर्विसिंग करता था खाने के भोजन वो वर्डिंग से हुआ मैं तो ऐसा ये लोग कहाँ से आया है लोगों ने आपको ना जो कुछ किया मैंने अच्छा किया तीर्मान चाल मंची तीर्मान अंगीकरण चाल मंची तीर्मान जिसको मैंने विश्वास किया वो सच्चा परमेश्वर है निजमैन देवुड़ गोप्प संतोष वचन आता था दिल्ली वचन
प्रभु का दास लोग वचन देता था देवनी का वह दास लोग देवनी का वाक्य चुप्त होने वाला और अल्टर कॉल भी दिया तब वाता वाक्य जब इधर वाता और पिल पिच और तीर मारने जीवनी ब्रतु लड़े वालो कोई प्रभु का सेवा करना है तो हाथ ऊपर देखा हूँ बता था बहुत बार ही देव सेव कराए थे तीर मारने जैसे देखा तो मैं चेतन पाई कर चुपड़न जब और मैंने भी हाथ खड़ा कर नहीं लड़ा चेतन पाई के देवर मैं भी प्रभु का सेवा करूंगा नहीं लड़ा देव सेव जैसे कारण चेतन देवर और उसके बाद प्रभु का दास लोग एक वचन दिया था తర్వాత ఆలవ ఇంతర్వాత దేవుని దాసులు ఒక వచనం ఇచ్చారన్న యోహానుకు సువార్త 12:26 వద్ద యోహాను సువార్త 1:20 12:26 గోస్పెల్ జాన్ చాప్టర్ 12:26 చెప్పండి యోహాను సువార్త 12:26 यदि कोई मेरी सेवा करे तो मेरे पीछे हो ले और जहाँ मैं हूँ वहाँ मेरा सेवक भी होगा यदि कोई मेरी सेवा करे तो पिता उसका आदर करेगा योहान सुवार्त 12:26 उसके बाद होली कॉन्वोकेशन खत्म हुआ తర్వాత ఆయన పరిశుద్ధ సమాయకుడికి లైపోయాయి और मैं अपने घर में गया देन నా మైండ్ కి లైపోయాను और ఆఫీస్ में जाता था ఇంకా ఆఫీస్ కు నేను ఆఫీస్ కు అంటే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళాను లేకిన్ పోస్ట్ ఆఫీస్ లో काम करना का दिल नहीं लगता था ఇంకా కాన్వోకేషన్ లో ఉండి సహవాసం నుండి వాక్యం విని తర్వాత మళ్ళా ఆఫీస్ వెళ్ళినప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ కు పోవడానికి మనసు రావలేదు ये चीटी क्या ये सब इसके बाद में मेट्रास देने से हाथ साऊंगा ये भी मन्नी पड़ी ये मन्नी पंचाला दिन बदल में देवने का स्वार्था अन्य इंगल के पंच से तो बाहुन तो नियर करना दिन दिन में कच्ची आने मेरा अब पोस्ट ऑफिस जाना छोड़ दिया कबड्डी इनका पोस्ट ऑफिस बोला हूँ ऑफिस है डेली डेली हमारा फेलोशिप होता था इनका अकड़ा मार्च चिन्ह सहवास बड़ा हुई और ब्रदर सोमा है दार्जिलिंग में दार्जिलिंग प्रदेश और शम्मा घर पिता है ना उसको मैंने बोला मुझे तो काम करने का इच्छा नहीं है तो अभी हाँ शम्मा पिता सहोदर घर से नहीं मैं आज जब तक सहोदर रहा उज्जैन बड़ा मैं ना मनुष्य रावण ले रहा जब पोस्ट ऑफिस जाना मैं चाहता हूँ मैं पोस्ट ऑफिस बड़ा ना इष्ट ले रहा उसने बोला प्रभु ने तुमको बोला रहा है ब्रदर तुमको बोला रहा है अपना आवाज सुनो बोला शम्मा घर में ना रहते देवदास घर में ना ప్రభు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాడు ఆస్తే ఆస్తే మేనే ఒక కామ్ చోడ్ దియా పోస్ట్ ఆఫీస్ కి కామ్ చోడ్ ఆయన మాట విని ప్రభు యొక్క స్వరం విని ఇంకా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఆ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం మానేసా ఓ పోస్ట్ మాస్టర్ బోల్తా తా ఆర్ మేరా కోయి ఫ్రెండ్ బోల్తా తా तुम कैसे मूर्ख हो कोई काम की जे इतना कोशिश कर रहा तुम जो पाया और काम भी छोड़ देता मूर्ख है क्रिश्चियन होने से काम छोड़ना पड़ेगा बोलता था अपना पोस्ट मैन तरह पोस्ट ऑफिसर तरह पोस्ट ऑफिस लो पाजी से वाले तरह मां ग्रामस्थल నన్ను నేను కట్టడగానే వాళ్ళు తిట్టేవాడు ఎంత మూర్ఖుడవు ఎంత బుద్ధి లేనివాడు అంటే యేసు ప్రభువును కూడా ఉద్యోగం విడిచిపెట్టాలన్నా ఏదో ఎంత మంది ఉద్యోగం కొట్టులాడుతున్నారు నీలాంటి మూర్ఖుడు ఎవడు లేడు అని తిట్టేవాడు मैंने बोला मैं प्रभु का सेवा में प्रभु ने जा रहा हूं मेरा नानो यीशु प्रभु का मा देव ने तो सेवा लो ने नानो आ सेवा लो ने चुरुक का पदेश ना जी पे वो लोग बोल रहा था सब क्रिश्चियन होने से सब चर्च में बैठना पड़ेगा बोलता था तो वाले में आते का अंदर क्राइस्ट वाले के अंदर उज्जवल माने से अंदर चर्च लो घुसो वाला जी पे सब ने सब भी छोड़ना पड़ेगा बोलता था उज्जवल माने से आज उसको कहा है अंदर ना ना ऐसा नहीं है ना अलग अलग अंदर माने अलग का दो जिसको प्रभु ने बुलाया अपनी सेवा के लिए उसी ने छोड़ देता है कौन तो बात की प्रभु పిలిపిస్తాడు కొంతమంది అలా వస్తారు కొంతమంది ఉద్యోగంలో ఉంటారు ప్రభు వారి వారికి వారి వారి పిలిపిస్తాడు అని చెప్పారు उसके वजह से मैंने 4 March 1992 में सब छोड़कर प्रभु के घर में आया 1994 March 4 అన్ని విడిచిపెట్టేసి దేవుని మందిరంలోకి సేవ కొరకు వచ్చేసాను దార్జిలింగ్ లో మౌంట్ పిస్గా ప్రార్థనా భవన్ నేను ఉస్మే ఆయా దార్జిలింగ్ లో మౌంట్ పిస్గా అనే మందిరం ఉంది కాబట్టి అక్కడ ఆ మందిరంలో నేను సేవకుడిగా చేరాను వహాన్ పర్ నేను 1.5 వర్ష తక్ సేవ కియా అక్కడ 1.5 సంవత్సరం దేవుని సేవలో ఉన్నాను ఉస్కే బాద్ మే ఎల్సదాయ్ మే గియా తర్వాత క్యారీ బాంగ్ ఎల్సదాయ్ ప్రార్థనా మందిరం వచ్చాను 1.5 వర్ష తక్ వహాన్ మేరా ట్రైనింగ్ హువా అక్కడ 1.5 సంవత్సరం అక్కడ సహవాసం ఉన్నాను ఉస్కే బాద్ ఫిర్ మేనే అప్నే గావ్ మే కామ్ శురూ హువా ప్రభు का काम शुरू हुआ తర్వాత నేను మరణాన మా గ్రామానికి పంపించారు అక్కడ వెళ్లి ప్రభు సేవ ఆరంభించమని కాబట్టి అక్కడ వెళ్లి దేవుని సేవ ఆరంభించారు और 1996 में फिर मैं उधर गया 1996 में मारा अकड़ी बैठा है ना और उधर ही मेरा शादी हुआ अकड़ ने ना विवाह हम जरिए से बड़ी थी उसके बाद आस्ते आस्ते प्रभु की सेवा में हम बढ़ते चलने लगा तब और मेरे मेरे अकड़ा प्रभु की सेवा लो अभी उधर चलते नाम और प्रभु ने आज तक
సంభాలా ఇంతవరకు ప్రభు మమ్మల్ని కాపాడినాడు దూకువా కవి ఘటి కమి థా కొన్ని కష్టాలు వచ్చాయి కొన్నిసార్లు అవసరం ఏర్పడినాయి శాది వనే బాధ బహుత్ దుఃఖ హువా వివాహం జరిగిన తర్వాత చాలా శ్రమలు కూడా వెళ్ళాము ఓ ఛోటా సా మందిర్ మే రహతా థా మేము మా చిన్న మందిరం మాది మా ఆఫరింగ్ సిర్ఫ్ సప్తాహ మే 60 రూపీస్ ఆతా థా ఇంకా వచ్చే కానుకలు 60 రూపాయలు మాత్రమే ఉస్ సమయమే ప్రభు నే సహాయత కియా ఆ సమయంలో ప్రభు అద్భుతంగా నాకు సహాయం చేసేవాడు సబ్ హమారా ఘాటి కో భీ ప్రభు నే పూరా కియా ప్రభు నా అవసరాన్ని తీర్చేవాడు ఆ ఆజ్ తక్ సంభాలా ఈ ఈ దినం వరకు ప్రభు అన్ని సర్వరా చేస్తూ వచ్చాడు మేరా పరివార్ కే సాత్ మే అభి మే సిలిగుడి మౌంట్ హర్మన్ ప్రార్థన భవన్ మే ఇప్పుడు కుటుంబ సమేతంగా సిలిగుడిలో మౌంట్ హర్మన్ ప్రార్థన మందిరంలో నేను సేవ చేస్తున్నాను నేను పరివార్ కే సాత్ మే సేవా కర్ రహా కుటుంబం నా కుటుంబంతో పాటు దేవు సేవలో ఉన్నాను ఆ మేరా పరివార్ మేరా సేవా కే లియే ఆనే వాలా దిన్ కే లియే దయా కర్కే ప్రార్థన మే యాద్ కీజియే కాబట్టి సోదరు వినో సహోదరి వారి పిల్లలు దయచేసి మౌంట్ హెర్మన్ లో సిలిగురిలో వారు ప్రభు సేవ చేస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయండి ఇదర్ ఆనే కా జో కామ్ తో మేరా ఎల్డర్ సిస్టర్ కా గ్యాస్ట్రిక్ కా ప్రాబ్లమ్ థా ఇక్కడ నేను ఎందుకు వచ్చాను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అంటే నా పెద్ద మా పెద్దక్క గ్యాస్ట్రిక్ సమస్య ఉంది దానికి అనారోగ్య స్థితి ఏర్పడింది కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ కొరకు వచ్చాను అరుదర్ ట్రీట్మెంట్ వా ఇక్కడ ట్రీట్మెంట్ అయింది తిన్ మహిన దవాయి భీ లియా డాక్టర్ 3 నెలల మందులు కూడా ఇచ్చాడు और इधर आते समय प्रभु का सेवक इधर ही बैठो बोला हम लोग को మంగళవారం పరమేశ్వర్ యహీ మేరా సాక్షిగా యా అంత కరుంగా ఇక్కడ నా సాక్ష్యం అయిపోయింది పరమేశ్వర్ కి వచన సే హమ్ చోటి సి పడేంగే దేవుని యొక్క వాక్యము క్లుప్తంగా మా దేవుని వాక్యం చూద్దాము లూకా కా సుసమాచార లూకా సువార్త19వ అధ్యాయము ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి చదవండి యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టి వాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి చిక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూచి ఈయన పాపిన మనిషి మీద బస చేయబడిందని చాలా సనువుకొని అతనికి 4 గంటలు మరలా చెల్లించడానికి ప్రభుత్వం చెప్పాను అందుకే యేసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇక్కడ జక్కయ్య ఈ యొక్క సుంకము వసూలు చేసి జక్కయ్య పొట్టి వారిని వచ్చిన కథ సంఘటన ఇక్కడ రాయబడి ఉంది ప్రభు యేసు మసీహ ఎరికో మే ప్రవేశించడానికి లే జా రహా థా యేసు క్రీస్తు ప్రభు ఎరికో లో ప్రవేశించడానికి వెళ్తున్నాడు వై ఏక్ రస్తా మే ఆ మార్గంలోనే ఏక్ ధనీ మా ధని మనుష్య థా చాలా ధనవంతుడు ఒక మనుషుడు ఉన్నాడు ఇస్కా నామ్ జక్కయ్య థా ఆయన పేరు జక్కయ్య ఓ చుంగి లేనే వాలా థా ఆయన ఈ సుంకం గుత్తుదారుడు తర్వాత పెద్ద గుంపు అక్కడ ప్రభు వెంబడి వెళ్తా ఉంది
ఓ వీడికి ఆ క్యూ దారా ఉసుకు మాలూం నైదా కాబట్టి ఇంత గుంపు వెళ్తుంది ఏంది ఈ గుంపు అంతా అని చెకే తెలియదు లేకిన్ ఏక ఆత్మీ ఆగేకి దారా ఒక మనిషి ఏమో ముందు వెళ్తున్నాడు పోయితో పోయి ఓ సోచనే కాబట్టి ఆయన ఎవరు అని ఈ జకే ఆలోచిస్తున్నాడు ఇస్లే ఉస్ని సోచనా మేబీ దేఖుంగా కాబట్టి అనుకున్నాడు నేను కూడా ఆయన ఎవరు అని చూస్తానని అనుకున్నాడు లేకిన్ ఓ ఛోటా తా ఎందుకంటే జకే పొట్టి వాడు చాలా పురుషైన వాడు హై ఛోటా తా ఆయన హై చాలా పొట్టింది ఇస్లే ఓ జంజీర్ కా పేడ్ పట్ చడ్ గయా కాబట్టి ఆయన ఏం చేశాడంటే చూడడానికి ప్రభువుని చూడడానికి మేడిచే టెక్కాడు ఉస్ని ఇచ్చా కి ఆ హెడ్ని దేఖనే కే మొదట చూడడానికి ఆశించాడు ఇష్టం కలిగి ఉన్నాడు ఆగి దౌడతాడు కాబట్టి ఇక్కడ మనకు రాయబడింది అప్పుడు గుంపు కూడా ఆయన దగ్గర నాలుగో చూడండి గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కడ నాలుగో వచ్చిన రెండో వారం ఇసిలే అంబీ ఉస్కా ఇచ్చా రాహ్న పడేగా కి ప్రభు యేసు మసీ కౌనే కాబట్టి మనం కూడా చెక్కేవనే యేసు ప్రభు ఎవరు తెలుసుకోవడానికి మనలో ఒకట ఆశ ఇష్టము కోరిక ఉండాలి ఇసిలే ఒక గుల్లోకి పేరు పడి చూడగా కాబట్టి ఆయన మేడి చెట్టు ఎక్కేశాడు ప్రభు యేసు మసీ దేహ రాత ప్రభు దూరం చూస్తా ఉన్నాడు ఏ చోట హైట్ వల్ల ఉపరి చాడరా గుల్లాకి పేడ పడి చాడరా అరే ఇంతపట్టు చెట్టు ఎక్కేస్తున్నాడు అది మేడి చెట్టు ఎక్కేస్తున్నాడు ప్రభు చూస్తున్నాడు ప్రభు యేసు మసీని బాగా జాగ్రత్త నిత్యావు ఇంకా యేసు ప్రభు నేరుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగని పిలిచాడు అరే తో ఆచిపోగా ఈ మనుషుడు ఆశ్చర్యపడ్డాడు మేరా నాకు కేసు ఈయనకు నా పేరే తెలుసు కేసే గ్రామంలో ఇంతకు ముందు జకేయ వారంటే వీడు పాపి లంచాలు తీసుకుంటాడు నాశనం అయిపోతున్నాడని అలాగో చాలా హీనంగా తుంగి లేనే వాళ్ళగా ఎందుకంటే ఈయన సుంకము వసూలు చేసి యజమానుడు చుంగితో దూసరా లేదా సుంకము కలెక్ట్ చేసేవారు వేరే వారు వాళ్ళందరి మీద యజమానుడు బోల్తా ఏ చోటా ఆత్మీ ఏ పాపి కాబట్టి వాడు ఏమని వారంటే ఆయన అందరికీ గుర్తిదారుడు కాబట్టి ఈయన పొట్టోడు ఈయన పాపి అని ఆయన ద్వేషించేవాడు నాటా తా బోల్ పరమేశ్వర్ బాధ నాటా హే చోటా పొట్టోడు సబ్ చోటా లేకిన్ పాప ఇస్కా బడా హే ఈయననేమో చూస్తే వ్యక్తిత్వం చూస్తే పొట్టోడు కానీ పాపం మాత్రం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్ద పాపి అన్నాడు ఆత్మీతో చోటా మనిషి ఏమో పొట్టాడు ఇసుకే పాప బహుత్ హైట్ మే కానీ పాపం మాత్రం చాలా పెద్దగా ఉందన్నాడు దేకో యాం పే హం చూడండి సాత్ పద్ మే ఏడో వచ్చిన అందరూ అది చూచి ఈయన పాపి మనిషిని ఎంత బస చే వెళ్ళని చాలా సెలవు కొడివి యా దేఖ సాప్ లో కుడు కూడా కహని లాగే యా తో ఏక్ పాపి మనుష్య కే యా జా 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 ఉతరా హే యేసు ప్రభు ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఈ జక్కయ్య ఘోరమైన పాపి కదా ఈ పాపి ఇంట్లోకి యేసు ప్రభు వెళ్తున్నాడు ఏంటి అని వాళ్ళు సరుకుంటున్నారు ఇసుకే సాప్ హం ఛోటే భీ హో యా చా బడా భీ హో హం సబ్ పాపి హే కాబట్టి ఈ సాయంత్రం గమనించండి నీవు పొట్టివాడు అయినా నువ్వు పొడువుగా ఉన్నా నువ్వు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పాపి అని గ్రహించు ఇప్పుడే చిన్నోని కదా నేను పొట్టుకుని కదా నేను పెద్దోని కాదు ఎత్తు లేను కాబట్టి అన్ని పాపాలు చేయలేను అని అనుకుంటారు కానీ నువ్వు ఎవరైనా పొట్టివాడవైనా పెద్దవైనా నువ్వు పాపివే జవాన్లో చూస్తే గుండాలో బహు పుచ్చుకియా బహు చోరీకియా మార్పిడికియా కాబట్టి వాళ్ళు ఏమనేవాడంటే పొట్టాడే కానీ ఎంత మందిని కొట్టేటోడు ఎంత పైసలు లంచాలు తీసుకుంటున్నాడు మూడు పెళ్లిలు చేసుకున్నాడు తర్వాత మూడు ఫ్యాక్టరీలు ఉన్నాడు ఇంకా ఏమేమో ఆయన మీద ఎన్నెన్నో చెప్పేవారు అంత చోట అంత బియ్యం అంత పాప నైకియా సాది బి నైకియా ఏక్ బి నైకియా సాది కుచ్ బి నైకియా బోల్తా ఆయన ఏమంటాడంటే అదే నేను పొట్టి నేనేం సంపాదిస్తాను నేనేం పెళ్లి చేసుకుంటాను నేనేం కొనుక్కుంటాను అనే ఆయన వాడు లేకిన్ చోటావు యా బడో పాప్ సభి పాపియే కాబట్టి కొంతమంది అలా అనుకుంటారు మేము చిన్నోళ్ళము మేము పొట్టేవాళ్ళము మేము పెద్దవాళ్ళం కాదు మేమేం పాపం చేస్తామని నువ్వు చిన్నవాడు అయినా నువ్వు పెద్దవాడు అయినా గాంపోన్స్కో పాపంలో జన్మించిన మనం ఇవి పర్మిషన్ ఇవ్వచ్చు రోమియో కా తీనా దగ్గర 23 పద్మేశాలే కాయ రోమా 3 23 లో అలా విధంగా రాయబడి ఉంది
रोमियो का पत्र 3:23 पद है, सब ने पाप किया है परमेश्वर के वचन के अनुसार। रोमा पत्र का 3:24 प्रकार देवन वाक्य मन वाई भेद अंदर पापम चेसिनारु। इसने कि सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। ये भेदम लेदो अंदर पापम चेसी देवड़ अनुग्रहित महिमा ने पोंदलेक पोचुनारु। आज या छोटा हो या जवान हो या बड़ा हो सब पापी है परमेश्वर के वचन के अनुसार। सायंत्रम गमनिंचंडी देवुनि के वाक्य प्रकारमु नीवु चिन्नवाडवैना पेद्दवाडवैना पोट्टिवाडवैना पोडुगुना लेकपोते लावुगुना सन्नगुना నాకు ఉంచు దేవుని వాక్యంలో రాయబడింది నీవు పాపివి అని। क्योंकि परमेश्वर के वचन में लिखा है सब पापी है। बाइबल में राय पड़ी ये भेदम लेदु अंदर पापम चेसिनारु। रोमियो का पत्र 3:10 पद में रोमा 3:10 चूँ दी रोमा 3:10 3:10 पद में 3:10 इंद्र गुरिंचि राय पड़ेदे अनगा నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడెవడు లేడు దేవుని వెదుకువాడెవడు లేడు అందరూ త్రో తప్పి ఏకంగా పనికి మళ్ళేవారై మేలు చేయవలేడు ఒక్కడే లేడు వారి గొంతుక దర్శన సమాధి తమ నాలుకతో మోసం చేయదు వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది వారి నోటి నిండా శపించినయు పగలి ఉన్నవి రక్తం చిందించటకు వారి పాదములు పరిగెత్తున్నవి నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గం వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు। सबने पाप किया है कबड्डी अंदर पापों की से इसलिए शांति क्या है कबड्डी आयोग समाधान मंडे एक दो बार मिली परमेश्वर के वचन के अनुसार सब का सब पापी है। देवने को वाक्य प्रकार ये भेदम ले लो अंदर पापों की से ना इसलिए पाप को स्वीकार करना होगा कबड्डी प्रभावित पापी अन्य उपगुणे अवसर तोंदी को जब कहीं को सब पापी बोलता था खाया उसके साथ में आया उसके साथ में बैठा इतने काफी नहीं है। యేసు ప్రభు లోబడికి పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో భోజనం చేసి లేకపోతే యేసు ప్రభుతో ఈయన వెళ్ళి ఈయన కూర్చొని ఈయన భోజనం చేశాడు అది సరిపోతుందా? జో ప్రభు యేసు వచ్చి ఘర్ కి అందర్ మే కియా యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో ప్రవేశించాడో ఉస్కే జీవమే ఏక కామ్ హువా ఆయన హృదయంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది। ఆయే లూకా సువార్త 19:9 చూడండి లూకా సువార్త 19:9 లూకా సువార్త 19 देखो प्रभु यीशु मसीह के घर में गया प्रभु आज जक्के इंचल में लगाने उसके साथ में खड़ा हुआ आज जक्के तो निलुबड़ने पड़ो जब कहीं आपने जीवन को देखा जक्के या तरह जीवन तरह उसका सारी परिश्रम इसको नहीं जब कहीं आपको पास्ट लाइफ को देखा जक्के या तरह गलत जीवन तरह अंदर जूस को नहीं क्या क्या किया ये भी जी से अपनी काम पहुंचे सुने याद आ रहा था अब अपनी काम पहुंचने इसलिए प्रभु मैं जो जो मैंने काम किया जो जो किया है मैं चौगुना उसको फिरता दे रहा हूँ। कावटी प्रभु निलोपण चेंडो प्रभु योरी होते क्या न्याय कर इसको ना नो नालों तो चेस्टर प्रभु बीदों को नास्त्र सगमी चेस्टर प्रभु अन्य आ निलोपणी प्रभु ने तो ताले ये पेश कर प्रभु ने तो उसको कुछ नहीं कहा था ऐसे प्रभु है ते इवन निवड़ी ये भी पाल गले गांव वाला सब लोग देख रहा था ये पापी कुड़कुड़ा रहा था ग्रामस्थ अंत कुड़ा निंदीचे वारो तरवाता वारो संगु दूरने वारो लेकिन प्रभु जब गया उसके घर में गाली यीशु प्रभु एप्रेट आई इंटर वेडेड जब कहने सोचा कि मैं मुझे तो गांव में सब वो सोचता था मैं तो ऑफिसर हूं बोलता था लोग हम मा ग्राम वाले थे प्रजा नन्न ऑफिसर ने ఒక విధంగా గౌరవించేవారు లేకిన్ వో తో పాపి తా తర్వాత ఒక విధంగా అన్న పాపి పాపి అని ఇంచేవారు ఇసిలే జబ్ ప్రభు యేసు మసీహ్ నే ప్రభు యేసు మసీహ్ కా సముఖ్ మే ఉస్నే సబ్ అప్నే పాపో కో మాన్ లియా కాబట్టి యేసు ప్రభు లోపటికి రాగానే ఆ పరిశుద్ధమైన వెలుగులో ఆ పాపంతా గడబడింది కాబట్టి నిలబడి అంత ఒప్పేసుకున్నాడు
तब प्रभु यीशु मसीह ने क्या कहा अब ये स्टूडेंट नाइन नौ पद में यीशु प्रभु ये मन रहता है स्टूडेंट लूका सुवार्त 19 9 అందుకు యేసు ఇతరును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది బాబు యేసు నే ఉసే కహా ఆజ్ ఇస్ ఘర్ మే ఉదార్ ఆయా హై ఇస్లియే కి యా భీ అబ్రహాం కా ఏక్ పుత్ర హై యేసు ప్రభు అన్నాడు ఈయన కూడా అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జబ్ అప్నే పాప మాన్ లేతా హై ఎప్పుడైతే పాపమును ఒప్పుకుంటావో బాబ్ హమ్ అబ్రహాం కా पुत्र होते हैं అప్పుడు నువ్వు అబ్రహామే సంతానం గెంచి పెడతావు లేకిన్ మాన్నా పడేగా కానీ ఒప్పుకోవాలి మొదట అప్నే పాస్ట్ లైఫ్ కో దాన్న పడే పాప కే జీవన్ కో మాన్నా పడేగా ఈ గత జీవితం అంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తపడి ప్రభు యొక్క ఒప్పుకోవాలి ఆస్త క్యా క్యా కియా హై ఇంతవరకు ఏమేం చేశారు దావూద్ నే లేఖాయ పరమేశ్వర్ కే వచన్ మే దావీదు తనే కోసం ఆయన ఆయన రాసిన ఆయన వచన దేవుని వాక్యంలో ఉన్నాయి భజన సంగీత 32 యాకోబు చాప్టర్ 32 32 32వ కీర్తన దయచేసి చూడండి దావీదు యాకోబు చాప్టర్ 32 వర్స్ 5 32వ కీర్తన 5వ వచనం దావీదు ఎలా రాస్తున్నాడు చూడండి నా దోషమును కప్పుకొనుట నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొననుకొంటిని నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు సలా తప్పనే అపనా పాప తుజ్ పర్ ప్రకట్ కియా और अपना अधर्म न छिपाया और कहा मैं यहोवा के सामने अपने अपराधों को मान लूंगा तब तूने मेरे अधर्म और पाप को क्षमा कर दिया सेला ना दोषम कप्पुकोनक नी एचना पापम ओप्पुकोंटिनी यहोवा सन्निधिनि ना अतिक्रमम ओप्पुकोंदनु अनुकोंटिनि నీవు నా పాప దోషమును పరిహరించున్నావు సలా మన్నపడగా అప్నే పాపకు కాబట్టి పాపమును ఒప్పుకోనేది అవసరం నీకు क्या भीतर भीतर में क्या पाप है లోపల అంతరంగంలో ఏమేముంది పాపం అందర్ మే క్యా పాప హై లోపల ఏమ దాచిపెట్టుకున్నావు నౌల హమార ఫ్రెండ్స్ లో హమారా జో పడోసి క్యా కర్ రహా హై క మన ఏక పొరుగు వారు లేకపోతే స్నేహితులు లేకపోతే మన బంధువులు రక్త సంబంధులు నీ మనసాక్షి నిను గురించి ఏమంటుంది జకై కి నాయ పాపి యొక్క మిత్ర బోల్ రహా హై క్యా జకై వలే ఈన కూడా ఈమె కూడా పాపలకు స్నేహితురాలు అంటారా లేకిన్ ప్రభు యేసు మసీహ్ జప ఆయా ఉస్కే జీవి యేసు ప్రభు ఆయన గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు జీవన్ బదల్ గయా జీవితం మారిపోయింది ఓ అబ్రహాం కా పుత్ర హో గయా వెంటనే ప్రభు అంటాడు ఈయన కూడా అబ్రహాం సంతానము ఆజ్ యా భీ కోయ్ హై ఆజ్ తక్ ప్రభు యేసు మసీహ్ కో విశ్వాస్ నహీ కియా రాత్రి ఎవరైనా ఇంకా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకుండా ఎవరైనా ఉన్నారా ఆ ప్రభు యేసు మసీహ్ కో అభీ తో అప్నే పాపం కో నహీ మాన్ రహే లియా ఇంతవరకు యేసు ప్రభు సరిలో నీ పాపం ఒప్పుకోలేదా మాన్నేనా చాయే ఒప్పుకోండి తో హం అబ్రహాం కే పుత్ర హోంగే అప్పుడు ప్రభు నిన్ను కడుగుతాడు క్షమిస్తాడు అబ్రహాం సంతానం ఏర్చబడతావు క్యూకి పరమేశ్వర్ కే వచన్ మే లిఖా హై దేవుని కో వాక్యం రాయబడి ఉంది యోహన్నా కా సువార్త 1 కా 12 పద్ మే యోహాన్ సువార్త 1 12 యోహాన్ సువార్త 1 12 యోహాన్ సువార్త 1 12 తలను 12 పద 12 తలను ఎందర అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అంతకు ఆయన అధికారం అనుగ్రహించాను పరంతు జిత్న గ్రహణ కియా ఉస్నే ఉన్నే పరమేశ్వర్ కి సంతాన్ హోనే కా అధికార్ దియా అర్థాత్ ఉన్నే జో ఉస్కే నామ్ పర్ విశ్వాస్ రఖతే హై యేసు ప్రభు యొక్క నామమునందు ఎంత మంది విశ్వసించారో ఎంత మంది అయితే ఆయనను తమ వారి పిల్లలు చేసుకున్నారో వారందరూ కూడా దేవుని కుమారుడయ్యే హక్కు అధికారం ఇచ్చాడు ఆ సంకు అధికారం మీదగా పరమేశ్వర సంతానం హోనేకి లియే కాబట్టి నీవు కూడా పాపం ఒప్పుకుంటే ప్రభు అంగీకరిస్తే దేవుని సంతానం దేవుని బిడ్డగా ఉంటావు దొక్కై పాపిదా చక్కగా పాపిగా ఉన్నాడు గాంగ సోప్లో పాపి పోతా ఆ గ్రామంలో అందరూ కూడా ఆయనను నీచగించేవారు జబ్ ప్రభు యేసు వస్తుకే ఘర్ మే గియా కానీ యేసు ప్రభు ఇంట్లో వెళ్ళినప్పుడు ఉస్నే ఆప్ సబ్ పాప కో అంగీకార్ కియా ఇక పాపం అంతా ఒప్పుకున్నాడు తో వో అబ్రహాం కా పుత్ర హో గయా ఎంతనే ప్రభు అన్నాడు యా ఈయన సొంత సంతానం హో గయా ఈయన కూడా అబ్రహాం సంతానమే దేవుని యొక్క బిడ్డ అయిపోయాడు और उसके बाद परमेश्वर के साथ मिलाप हो गया तरवाद देवर तो समाधान पटड़ रोमियो के पत्री 5 अध्याय के 1 पद रोम पत्रिका 5 1 रोम पत्रिका 5 1 रोम पत्रिका 5 अध्याय మొదటి వచనం రోమియో కా పత్రి 5 అధ్యాయ 1 పద రోమా 5 1 కాబట్టి విశ్వాసమున మనం నీతి మంత్రంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందను
जब हम विश्वास से धर्मी ठहरे तो अपने प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर के साथ मिलाप रखे। देवरी तो समाधान करी उन्दमो विश्वास के द्वारा हम धर्मी ठहरेंगे। विश्वास मूलंगा यीशु प्रभु नंदरी विश्वास द्वारा नीति मंत्र का तीर्थ बढ़ता जब कहीं विश्वास किया प्रभु यीशु मसीह पर जब कहीं यीशु प्रभु नंदु विश्वास मचे वो धर्मी ठहराया बैठते ने नीति मंत्र का चेबड़े वो अधिकार उसने पाया दरवाजा देव ने बिंदिया ने अधिकार उनको दिया ने अब्राहम का पुत्र होने का अधिकार उसको मिला और ने अधिकार उन्हें दिया थी आज आपको भी और हमको भी मिल सकता है नीद रम ना नी कुड़ा ना कुड़ा दुख तुम्हें यदि आप कोई जो कहीं की नहीं आज पाप में घूम रहे हैं और ना इनका पाप लो जगह वाले पाप लो जीवित चुटे सुंगी उठाने का बड़ा बड़ा हो रहा है सरदार हो रहा है देखो दे ये का सुंगम वसूल जैसी लंच आ दो दरवाजा आप भी तो ना पाप भी वन्नी कुड़ा ये कुड़ा कट कुंड चुटे प्रभु यीशु मसीह के पाप पास आए यीशु प्रभु तो ग्रंथी ईसाई धर्म और उदार देता है आया रक्षा इस कर प्रभु यीशु मसीह ने बोला है यीशु प्रभु ने आज इस घर में उद्धार आया नेड़ इंटी की रक्षण वचनది और आपके पर्सनल लाइफ में आप उद्धार मिलेगा नी व्यक्तिगत जीवन में నీకు రక్షణ కలుగుతుంది లూకా का సుసమాచారం 19 అధ్యాయం లూకా సువార్త 19 19 లూకా సువార్త 19వ అధ్యాయం 9వ 9వ వచనం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఆజ్ ఇస్ ఘర్ మే ఉదార్ ఆయా హై నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఆప్కే జీవన్ మే భీ ఉదార్ ఆయేగా నీ జీవితంలో దేవుని రక్షణ వస్తది జీవన్ పరివర్తన్ హోగా నీ జీవితం మారిపోతుంది జకై సబ్ రిటర్న్ కర్నే లగా జకై ఆ జీవితం ఎట్లా మారిపోయింది మారిపోగానే అంత అన్యాయంగా అక్రమంగా తీసుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు नौगा पाई जाए पैसा दिशा देगा 22 पद में ऐश्वर्य का नंबर इस रूप में पैसा दिशा 22 पद ऐश्वर्य का नंबर फोर्टी फाइव ऐश्वर्य का नंबर नल्पे आई दो जाए मंडी 22 पद 22 ये दो आई रेंडो मुका पाई जाए चैप्टर 45 वर्स 20 ऐश्वर्य का नंबर नल्पे आई दो ये दो आई रेंडो बुद्धि कंतमुला निवास नारा नावाई पुछो चिरक्षण बोधड़ी देवड़ नेने మరి ఏ దేవుడు లేడు హే పృథ్వీ కే దూర్ దూర్ కే దేశ్ కే రానే వాలో తుమ్ మేరీ ఓర్ ఫిరో ఔర్ ఉదార్ పావో క్యూంకి మే హే పరమేశ్వర్ హూ ఔర్ దూసరా కోయి ఔర్ నహీ హే యెషయా గ్రంథము 45వ అధ్యాయం అండి 22వ వచనం దయచేసి చూడండి భూమి గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడు ఆజ్ కిసికా ఉదార్ కా దర్కార్ హే आ जाओ परमेश्वर ने बोला रहा है आपको भी और कहना ये साहित्य में इनका रक्षण में कुटा होते रक्षण पद वर्ग में దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నా వైపు చూడండి నా ఎదురండి అని పిలుస్తున్నాడు యేసు మసీహ ఏక సత్య పరమేశ్వరే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిజమైన దేవుడు పాపసే చుట్టుకల దేనివల్ల పరమేశ్వరుని విడుదల ఇచ్చే దేవుడు మేరా అందర్ మే హమార అందర్ మే క్యా వో సబ్ కుచ్ దేఖతా హై నా జీవితం లోపట నీ జీవితం లోపట ఏమేం జరుగుతుందో ఆయనకు అన్ని తెలుసు ఇసిలే ఉస్కు విశ్వాస్ కర్నా హై కాబట్టి యేసు ప్రభు నమ్ముకోరండి ఉదార్ పానా హై రక్షణ పొందండి ఆర్ కోయి నహీ హై ఇంకా వేరే మార్గమే లేదు రెండు ఒక చార దగ్గర 12 పద్ మే బి ऐसा देखा है बाइबल में विधि और आय बड़ी होंगी पर सब अपस्त कार्य में लोग नाल को पन्ने दो रीड तो का किताब चार देखा 12 पद अपस्त कार्य में लोग नाल को पन्ने दो अपस्त कार्य में लोग एपिसोड चैप्टर 4 वर्स 12 नाल को पन्ने दो तो इस वर्णी मरी यवनी वाला रक्षण कलेगा तो ये नाम हम बोलने మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఎవరైనా మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను కిసి దూసరే ద్వారా ఉదా నహీ క్యూంకి స్వర్గ కే నీచే మనుష్య మే ఔర్ కోయి దూసరా నామ నహీ దియా గయా జిస్సే జిస్కే ద్వారా హమ్ ఉదార్ పా సకే కోయి నామ నహీ హై కేవల్ యీసు నామ వేరే ఇంకొక నామము ఇంకొక పేరు లేదు వేరే ఎవరి ద్వారా రక్షణ కలగదు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జక్కై జస పాపినే ఉదార్ పాయా
जग गया, आया अंत घोर पापी, आया रक्षण पोंदिन सबके दृष्टि में पापी, सबके सबके नजर में वो पापी था, अंदर दुष्टो पापी का नीचे नेंस बटर, लेकिन उसने प्रभु यीशु मसीह को बुलाया और उद्धार पाया। यीशु प्रभु ने स्वीकार किया, यीशु प्रभु ने पिली चेडो आया వెంటనే ప్రభు పిలుపుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు రక్షణ పొందినాడు ఈ దినంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు आज या कोई उधार के लिए मेरे नाम इनका रक्षण पद बनता हूं आप भी आओ आपको भी उधार हो जाएगा जल्दी प्रभु पिलिस्टनाड ने रक्षण पद दिया परमेश्वर बोला रहा है प्रभु ने पिलिस्टनाड हे सब पापियों मेरे पास आओ प्रयास बड़ी भार मोसुचिन पापुलर नायक रंडी मत्ती का सुसमाचार रहेगा अध्याय मत्ती सुवार्त दयश्रेणी मत्ती सुवार्त का अवस्था मध्य मन को मत्ती का सुसमाचार रहेगा अध्याय का 28 29 मत्ती सुवार्त 11 28 29 మత్తయి సువార్త 11 28 29 వచనాలు ఏ సో పరిశ్రమ కర్నే వాలో ఆర్ బోధ్ సే దవే హే లోగో మేరే పాస్ ఆ మే తుమే విశ్రాం దుంగా మేరా జువా అప్నే పోర్ ఉఠా లో ఆర్ ముజ్సే సీకో క్యూకి మే నమ్ర ఆర్ మన్ మే దీన్ హూ మత్తయి సువార్త 11 28 29 ప్రయాస పడి భారం మోసుకొచ్చిన సమస్య ద్వారా నాయకుడండి నేను మీకు విశ్రాంతి కలిగించేతును నేను సాత్వికుడను దీని మనసు కలవాడను గనుక మీ మీద నా కాడెత్తుకొని నా ఇది నేర్చుకునండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాం సంసారమే ఈ దినాల్లో లోకంలో ఎవరికి కూడా అసలు నెమ్మది సమాధానము లేదు లోకం లోపల చాయే చోటకో చాయే జవాన్కో చాయే బడాకో విశ్రాం నయ్యే చిన్నవారు కావచ్చు యవనసులు కావచ్చు పెద్దవారు కావచ్చు ముసలి వారు కావచ్చు హృదయాంతరంగంలో నెమ్మది లేదు నో రెస్ట్ ఇన్ లైఫ్ జీవితంలో నెమ్మది సమాధానం లేదు లేకిన్ ప్రభు యేసు మసీహ్ బోలా రహా హై ఐ గివ్ యేసు ప్రభు ని పిలుస్తా ఐ విల్ గివ్ యు రెస్ట్ నేను నీకు విశ్రాంతి ఇస్తాను ఆ టెన్షన్ ఏ సబ్ టెన్షన్ ఈ దినాల్లో ఎక్కడ చూసినా అందరూ కూడా కలవడంలో ఉన్నారు संसार में सुबह से लेकर शाम तक टेंशन है लोगों को उदय नुंडी रात्रि वरे कलवर में छोटा बच्चा को भी टेंशन है चिन्ना पिल्ला लोग कूड़ा कलवर आ रहे जवान लोग को भी यवन से कलवर में और पढ़ा लेकर पढ़ने वाला को भी टेंशन है पेरुतने वाले की कलवर में जो कुछ नहीं पढ़ा है वो लोग को भी टेंशन है चदुकुने वाले की कलवर में चदुकुने वाले की कलवर में लेडीज को भी आज టెన్షన్ ఏ పురుషులకు స్త్రీలకు కలవరమే ఉంది జెంట్స్ కు బి టెన్షన్ ఏ పురుషులకు కలవరమే సబ్ సంసార్ మే టెన్షన్ 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 లోకంలో ఎవరు చూసినా కూడా తారుమారై తప్పిపోయి కలవరంలో కొట్టుకుంటున్నారు ఇసిలే ప్రభు యేసు మసీహ్ ఓ టెన్షన్ సే రెస్ట్ జన చాతా హై యేసు ప్రభు నీకు నిజమైన నెమ్మది విశ్రాంతి ఇస్తాడు కొయికే గాడి మే ట్రక్ మే బాస్ మే లేఖా హై బాస్ లేఖా హై కొన్ని కొన్ని వాహనాల మీద రాయబడి ఉంటుంది ఉస్ కోటేషన్ దేఖా హై ఈ మాట రాయబడి ఉంటుంది మైనే దేఖా ఐసా కర్కే నే ఈ విధంగా చేయవేస్తారు ఆ మాట రాయబడి ఉంటుంది నో లవ్ నో టెన్షన్ నో లవ్ నో టెన్షన్ దేఖా హై ప్రేమించొద్దు అప్పుడు నీ కలవర ఉండదు అని రాశారు గాడి మే కోటేషన్ దేఖా హై ఆ వాహనం మీద రాసుకున్నాడు లవ్ నై ప్రేమ నై టెన్షన్ నై నో ప్రేమ లేదు ప్రేమించదు నీకు టెన్షన్ ఉండదు అని చెప్పారు దునియా మీ కిస్ కా పాస్ ప్రేమ నై హై కాబట్టి ఈ లోకంలో ఎవరికి ప్రేమ లేదు హమ్ లోగ్ కో తో ప్రేమ హై చూడండి మనకైతే మన హృదయంలో దేవుని ప్రేమ ఉంది ప్రభు నే ప్రేమ కియా ప్రభు మాకు ప్రేమించాడు యోహాన 3:16 కే పాద అనుసార్ యోహాన 3:16 ఇస్కే హమ్ హమార పాస్ తో ఆల్ టెన్షన్ హై కాబట్టి మనకు ఆయొక్క కలవరం లేదు విశ్వాసి లోకాలు అడగా అడిగే విశ్వాస పిల్లలు ఉన్నారు ఆ టెన్షన్ మే వాళ్ళు కలవరంలో ఉన్నారు లేకిన ఆజవాజ్ కానీ ఈ దినం ప్రభు నేను పిలుస్తున్నాడు ఏ ఈవినింగ్ టైం మే ఆప్ ఆజవ్ ఈ సాయంత్రం ప్రభు నేను పిలుస్తున్నాడు ప్రభు యేసు మసీహ్ ని బోలాయ్ ఐ విల్ గివ్ యు రెస్ట్ యేసు ప్రభు అన్నాడు నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను టెన్షన్ ఫ్రీ కాబట్టి కలవరం ఉన్నది ఆన పడగా ప్రభు జాకైకి జీవితం కింద టెన్షన్ తా జాకై జీవితంలో ఎంత అద్భుతంగా ఆ ఎంత కలవరం ఉండింది कितना टैक्स कलेक्ट हुआ प्रति करोड़ में इतने इधरम यंता यंता डबो पोगे नहीं चूस करे वाले और गांव लोग भी बताए पापी है इतना तो हाय ने चिंता होकर टी ग्राम स्तर पर बड़ दोंगा बड़ अंचाल देश को कर हाँ आये निंदी चिवार उसके सबसे बड़े टेंशन क्या था मालूम है कावटे आये लोग ना निकलने भीतर करोड़ में मालूम है भाई लोग को मालूम है उसका सबसे बड़े टेंशन क्या था आये लोग फिर लोग ना गुप्त करोड़ में क्या था भाई लोग बोलो चपट सौदा चपट बोलिए तो सबसे बड़ा टेंशन उसके जीवन में क्या था आयन मनस लो ना गोप करोर में थी हाइट के बारे में सबसे छोटा था सब आयन का कम कर एक रंदे
అయ్యో నీకు పొట్టి ఉంది కదా, ఎవరు నన్ను ప్రేమించలేదు ఇష్టపడలేదని పొట్టి ఉండని బాధపడిపోతున్నాడు. మనకు బహుత్ హో గ్యా, పైసలు అయితే వస్తున్నాయి, మేరే నిచ్చే మే బహుత్ కామ్ జరిగే, నా కింద చాలా మంది ఈ శృంగం వసూలు చేసి వస్తున్నారు, సబ్ కుచే అంతా ఉంది, లేకిన్ హైట్ దేతా సార్, కానీ నా గ్యా హో గ్యా, నా ఎత్తు సూర్యుని తత్వాన్ని అర్థమో నిలబడుకొని ఎంతో కవలలో ఉండేవాడు. కృష్ణే తమం ద్యామ్ జీ, ఎవరు నన్ను ఇస్తారన్నారు, కే మే క్యా మే మాతా కే గర్భ సే ఆయా హూ యా, మగర్ ఇందా ఇలాంటి కాబట్టి ప్రభు సహాయం ప్రార్థన చేసుకుంటాం.